బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు. కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈరోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణమూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు. ఈరోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు, సంతోషపడుతున్నారు. కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ సూటిగా అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, గంటా గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ, ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు, వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా, మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు, మీ పార్టీ పెట్టింది ఎవడో, మీ పార్టీ పెట్టింది ఎవరు, మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు, నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా, మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా, మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళిపోవాలా, ఏం మాట్లాడుతున్నావు,